డీటెయిల్స్ చూస్తే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో నేను నా కొడుకు మాత్రమే ఉంటామని వ్యాఖ్యానించారు. 2024లో రామచంద్రపురం టికెట్ వేరొకరికి ఇస్తే తన కుమారుడు సూర్యప్రకాష్ ను బరిలో దింపుతానని తెలియజేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో నేను నా కొడుకు మాత్రమే ఉంటామని వ్యాఖ్యానించారు. 2024లో రామచంద్రపురం టికెట్ వేరొకరికి ఇస్తే తన కుమారుడు సూర్యప్రకాష్ ను బరిలో దింపుతానని అన్నారు. నేను ఎంపీ కూడా విజయం చేసి నేను కానీ మా బిడ్డను పోటీ దాంట్లో ఏ విధంగా ఉంటుంది ఆ మాత్రం మేము తప్పకపోతే కేరళలో మరి ఎప్పుడైనా మమ్మల్ని విద్దేశ పరిస్థితి మేము వారి పక్కన నిలబడతామో లేదని పరిస్థితి వచ్చింది. అందుచేత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఏ కారణం ఉంటుంది ఇంకా అతను పరిపాలన ఎలా ఉంది ఇక్కడ అనేది మనం చెప్పారు చాలా స్పష్టంగా. మీరు అందరూ లైఫ్ టైం కష్టపడి చేశారు పరిపూర్ణంగా విన్నారు అదేమి వాస్తవం దాంట్లో సందేహం అనేది లేదు. అది ఏమో వాస్తవాలు ఎవరు మాట్లాడలేదు వాస్తవాలు మాట్లాడారు. నేను టీవీలో చూస్తున్నా కదా అన్ని వాస్తవాలు మాట్లాడారు దాంట్లో. అంచేత కొంచెం భూమి మీద నగదు ఎవరైనా ప్రధాన వాళ్ళు ఖచ్చితంగా మనకి ఎంత అధికారం కలిగినా భూమి మీద నగదు అంతే తప్ప మరి ఏవేవో చెప్తే నటిస్తే ఎన్నో నటన భరిస్తారు నన్ను ఎన్నో భరించలేదు. ఇవాళ చాలా బాగా మాట్లాడతారు అలా కేటర్ కాదని వీళ్ళు ఎవరికి ఎవరు కదండి చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద దగ్గరికి వచ్చేవాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పగలరు ఎవరైనా అంటే అతను ఎప్పుడు వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిపోయిన తర్వాత 2014 ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కిందకుమార్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా టర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినోడు ఎవరు కేడరో ఎవరు కదా ఏం తెలుస్తుంది అని చెప్పి ఎవరికి అప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఎలక్షన్లో పనిచేసినప్పుడు మాత్రం వీళ్ళు కావాలి ఏదో సేవలు వినియోగించుకోండి. ఇప్పుడు ఇష్టం వచ్చిన కేసు పెడతారా వైస్ చైర్మన్ కొట్టిస్తారా ఏమనుకుంటున్నాడు అండి అంటే కాదు అతను కూడా కేరళ కదా అతను నాతో మాట్లాడితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మన కార్యకర్త సమావేశం పెట్టుకుని వెళ్ళాడు అతను అతను కూడా ఇతను పాలన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేయడానికి వెళ్ళి ఉంటాడు అది తప్ప దెబ్బతి కొట్టేస్తాడు ఎందుకు కొట్టించేస్తారా మరి ఇటువంటి ఎన్ని చేసినప్పుడు ఎవరు నిలబడుతున్నారు దాన్ని అంటే కేరళ మాట్లాడి అన్ని వాస్తవాలను నిలబడితే అర్థమవుతుంది. ఇక్కడ వేదిక మీద తను ఉండగా అట్లాంటి పనులు జరుగుతున్నప్పుడు ఏం చేయగలరు క్రిస్తు మౌనంగా ఉండాలా ఇదా చేసే పనులు దాన్ని ఏమో ఏమన్నా మీరు మా కేటర్ కాదు మరి కేటర్ కాదు టికెట్ ఎందుకు ఇచ్చాడు అతనికి ఎందుకు ఇచ్చాడు టికెట్ ఇదే పద్ధతి. అందుచేత నేను ఖచ్చితంగా నేను ఆలోచన తీసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ బోస్ గారిని పిలవద్దు తోట తిరుమతి గారిని పిలవద్దు అని ఎప్పుడైతే చెప్పేవాడికి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా ఎదురు చేస్తాను దాని డౌట్ లేదు.